హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి, అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒకసారి దాని వివరాలు చూద్దాము. సో ఇక్కడ మొత్తం మీద జూనియర్ ఇంజనీర్ పోస్టులు, అట్లాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు, అట్లాగే స్టెనో గ్రేడ్ 2, టైపిస్ట్, ఈ విధంగా కొన్ని ఉన్నాయి. చూద్దాం ఒకసారి నీట్గా డీటెయిల్స్. సో మొత్తం మీద జోన్ వైజ్గా పోస్టులు ఉంటాయి. ఒక్కొక్క జోన్లో కొన్ని రాష్ట్రాలకు కేటాయించి ఉంటారు. సో నార్త్ జోన్లో చూసుకుంటే మొత్తం పోస్టులు దీనికి సంబంధించి ఒక్కొక్క జాబ్ పరంగా 285 ఉన్నాయి. అదే సౌత్ జోన్లో చూసుకుంటే ఈ సౌత్ జోన్లోకే మన ఏపీ, అట్లాగే మన తెలంగాణ రెండు రాష్ట్రాలు వస్తాయి. సో సౌత్ జోన్లో చూసుకుంటే మొత్తం మీద ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 79 పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి. అట్లాగే ఈస్ట్ జోన్ చూసుకుంటే మొత్తం పోస్టులు 77 ఉన్నాయి. అట్లాగే వెస్ట్ జోన్ చూసుకుంటే మొత్తం పోస్టులు అనేవి 105 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఎన్ఈ జోన్ చూసుకుంటే 39 పోస్టులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. అట్లాగే నోటిఫికేషన్లో ఇంకా వివరాలు చూస్తే క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటాయంటే జేఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్ట్ కోడ్ ఏ, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఈ విధంగా ఒక పోస్ట్ కోడ్కి ఒక విధంగా క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ ఎనీ డిగ్రీ పోస్ట్ వచ్చేసి AG3 జనరల్లో ఉంది. ఈ పోస్ట్ కోడ్ ఎఫ్ ఇది, దీనికి ఎనీ డిగ్రీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి AG3 అకౌంటెంట్ అనే పోస్ట్ కేటాయించున్నారు. అట్లాగే AG3 డిపోకి సంబంధించి ఇది కూడా ఎనీ డిగ్రీ పోస్ట్. ఎనీ డిగ్రీ పోస్టులు మొత్తం మీద ఇక్కడ రెండు ఉన్నాయి. అట్లాగే AG3 టెక్నికల్ సంబంధించి బీఎస్సీ ఇన్ అగ్రికల్చరు లేదా బీఎస్సీ విత్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రీమ్ అని చెప్పి బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ ఈ విధంగా ఇచ్చున్నారు. సో మొత్తం మీద ఇక్కడ ఏంటంటే ఏ అభ్యర్థైనా సరే ఏదైనా ఒక జోన్కి అప్లై చేసుకోవాలి. అట్లాగే ఆ జోన్లో ఏదైనా ఒక పోస్ట్ కోడ్ మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషను. అట్లాగే ఏజ్ అనేది మ్యాక్సిమం ఏజ్కి రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, అదే ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు ఈ విధంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. అట్లాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తం 3 పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు PS1 PS2లో. తర్వాత ఈ పోస్ట్ కోడ్లు, కొన్ని పోస్ట్ కోడ్లకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మొత్తం మీద ఈ PS1 ఎగ్జామ్ అనేది అందరూ కామన్ అంటున్నారు, ప్రతి పోస్ట్ కోడ్ కామన్ అంటున్నారు. సో 100 మార్కులకు ఉంటుంది ఈ PS1 ఎగ్జాము. ఇంగ్లీష్ 30 మార్కులకి, రీజనింగ్ 35 మార్కులకి, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 135 మార్కులకి, మొత్తం మీద 100 మార్కులకి 60 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అట్లాగే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి 1/4. తర్వాత PS2లో సబ్జెక్ట్ ప్రకారంగా ఒక్కొక్క పోస్ట్ కోడ్కి ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ ఎఫ్ మరియు పోస్ట్ కోడ్ ఐకి ఓన్లీ PS1 ఉంటుంది. అదే పోస్ట్ కోడ్ ఏ, బి, జిహెచ్ చూసుకుంటే PS1 మరియు PS2 రెండు ఉంటాయి పోస్ట్ కోడ్లకి. అట్లాగే పోస్ట్ కోడ్ డి చూసుకుంటే PS3 మరియు PS4. ఈ విధంగా ఏ పోస్ట్ కోడ్కి ఏ పేపర్లు అనేది నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. సో సిలబస్ కూడా ఇచ్చినారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ PS1 చూసుకుంటే ఆప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, అట్లాగే డేటా అనాలిసిస్, ఈ విధంగా PS1కి సంబంధించి ఏ PS2 ఏ పేపర్కి ఏమనేది ఇక్కడ నోటిఫికేషన్లో నీట్గా మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే ఇంకా నోటిఫికేషన్లో వివరాలు చూస్తే స్కిల్ టెస్ట్ అనేది ఈ టైపిస్ట్ హిందీ పోస్ట్ కోడ్ ఈకి ఉంటుంది. అట్లాగే పోస్ట్ కోడ్ సీకి కూడా ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో తర్వాత అందరికి కలిపి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అక్కడ ఉండే పోస్టుల్లో 1-3 టైమ్స్ పిలుస్తారు. 1:3 లెక్కన ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ సైట్ ఇచ్చినారు www.fci.gov.inలో. మనం అప్లికేషన్ అప్లై చేసుకున్న కాడి నుంచి ఆల్రెడీ డౌన్లోడ్ దాకా మొత్తం ఆ సైట్లోకి మనం వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ జోన్స్ అని మెన్షన్ చేయండి. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఏ స్టేట్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అని మెన్షన్ చేస్తున్నారు. సెంటర్స్ ఇచ్చున్నారు ఇక్కడ. PS1కి వచ్చేసి
ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ ఈ విధంగా ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో చూస్తే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం ఈ విధంగా ఉన్నాయి. సో అట్లాగే ప్లేస్ టూలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఉంటుంది. అట్లాగే తెలంగాణలో హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్లుగా ఈ విధంగా ఇచ్చున్నారు. అట్లాగే జోన్స్ మెన్షన్ చేస్తున్నారు. మనం చెప్పాం కదా, సౌత్ జోన్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా సౌత్ జోన్లోకి వస్తాయి. మీకు ఇంకా ఏమన్నా స్టేట్స్ కావాలన్నా ఇక్కడ ఏ స్టేట్ ఏ జోన్లోకి పోతే మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అట్లాగే ఇది ఆన్లైన్ అప్లికేషను, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీజు కట్టేదానికి స్టార్టింగ్ డేట్ 23/2/2019, ఎండింగ్ డేటు 25/3/2019. సో అట్లాగే ఫైనల్గా ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23/2/2019. అట్లాగే లాస్ట్ డేట్ వచ్చేసి 25/3/2019. హాల్ టికెట్స్ అనేది బిఫోర్ 15 డేస్ లోపల మంచిస్తామని. ఇదండి ఈ ఎఫ్సీకి సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పొందుపరచండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.